ఇదిగోండి గైస్, ఇది ఫిష్ పుల్స్కి బాగుంటుంది అని చెప్పాడు అశోక్. సో ఆయన వండుతాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో వండుతాం రేపు కాబట్టి. ఇదిగోండి ఈ కార్క్ తీసుకున్నాం. ఇదేమో 10 పౌండ్లు ఉంది, అంటే మొత్తం $30 పడింది చేప. $30 అంటే 2500 దగ్గర. ఇదిగోండి ఇది తీసుకున్నాం, ఆయనే కట్ చేసి ముక్కలు చేసి ఇస్తాడు. ఇదే కాకుండా చందువాలు కూడా తీసుకుంటాం ఇప్పుడు. సో యా బ్రో, గో హెడ్ అండ్ కట్ ఇట్. యా ఇదిగోండి గైస్, స్కాలప్స్, ఆక్టోపస్ కూడా ఉంది. ఆక్టోపస్ అంటావా? ఆక్టోపస్, క్యాట్ ఫిష్, కావాల్సిన సైజ్ ఇవన్నీ కట్ చేశాడు. సో ఇవి ఇన్ని పిక్చర్స్ వస్తాయి, మాకు ఎక్కువైపోతే వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ పంచేస్తాం. సో మీకు గెస్ట్ ఏమన్నాను ఎంత అయింది వాళ్ళ బిల్ అని? నేను 80 అవుతుంది అనుకున్నా. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు క్లబ్ హౌస్లో, విజయ్ గారు అని. ఆవిడ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మొన్న కలిసాం కదా, ఆ వ్లాగ్లో ఉన్నారు. ఆవిడ వైజాగ్ వెళ్ళి రోజు వైజాగ్ హోటల్ పడుతున్నారు. నాకు హోమ్ సిక్ అయిపోయింది. నేను కూడా వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నా ఈ వీకెండ్, కానీ నాకు కుదరట్లే. ఏ వర్క్ వల్ల కుదరట్లేదు. ఎందుకంటే సింబా గారు చాలా రోజుల తర్వాత హెయిర్ గ్రో అవడం మొదలైంది. అన్నా, సో హెయిర్ గ్రో అవడం మొదలైంది. స్వాతికి, అనుష్కకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ షేవ్ చేయడానికి లేదు అని. వాళ్ళు రోజు దువ్వరు. అనుష్కకేమో చాలా బద్ధకం, రోజుకి 1 అవర్ దువ్వు అని చెప్పాను, దువ్వదు. అనుష్క వింటావా? నువ్వు దువ్వేస్తున్నావా? దువ్వమ్మా, ఇలా షేవ్ చేసేస్తే మనం గోల్డెన్ రూట్లని తెచ్చుకున్నాం కదా. సరే, సో మొత్తానికి విశాఖపట్నం బాగా గుర్తొచ్చింది. విశాఖపట్నం అనగానే ఏం గుర్తొస్తుంది? బే ఆఫ్ బెంగాల్, మా సముద్ర తీరం, తర్వాత చేపల మార్కెట్. సో చేపలు మిస్సింగ్ అని చాలా రోజులైంది. ఎప్పుడో ఛానల్ కొత్తలో చేపలు కొని ఇక్కడ లోకల్ చేపల మార్కెట్కి వెళ్ళి చాలా రకాల చేపలు కొన్నాం. అమ్మ వచ్చినప్పుడు ఏమో చందువాల్ ఒక రెసిపీ నేర్పించింది. సో అది నీకు ఇంకా వచ్చా చందువాల్ రెసిపీ చేయడం? నా రెసిపీ వచ్చిన? నీ రెసిపీ అంత బాగోదేమో, యూట్యూబ్ ఉంది కదా. సో అనుష్క, నీకు అమ్మ చేపల కూర ఇష్టమేనా? అదేంటే, నువ్వు యూట్యూబ్ ఛానల్ చేయడం మానేసాక నీకు బాగా తెలుగు ఇంప్రూవ్ అయిపోయింది. సో బేసిక్గా ఏంటంటే, మా ఊర్లోనే లాస్ట్ టైం మీకు చూపించాను, యాక్చువల్లీ చూపించానేమో, కానీ చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, రిచ్మండ్లో బెస్ట్ ప్లేస్ చేపల మార్కెట్. అంటే ఎక్కడ మంచి రకాల చేపలు, ఎన్ని రకాల చేపలు, అన్ని రకాలు, మన ఇండియన్ చేపలు తెచ్చుకోవచ్చు, చైనీస్ చేపలు తెచ్చుకోవచ్చు. పాంఫ్రెట్ మాకు ఇష్టమైన చందువాల్లో రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్దాం అయితే. నీకు తెలుసా దారి ఎక్కడ? అదేనా వియట్నమీ స్టోర్? సో అది వియట్నమీ స్టోర్ బేసిక్గా, కానీ నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అని భలే దొరికితే, చాలా పెద్ద స్టోరు. సో ఇవాళ ఏంటంటే చేపలు కొన్ని కొందామని ప్లాను. సో నేను స్వాతి వెళ్ళి అక్కడ చేపలు తీసుకొని వ్లాగ్ అయితే చేసేద్దాం. సో చేపల మార్కెట్, అమెరికాలో చేపల మార్కెట్ ఈ వ్లాగ్ పేరు అది. సో ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ కానీ డిస్లైక్ కానీ, డిస్లైక్ కూడా ఓకే, లైక్ అయినా డిస్లైక్ అయినా ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేస్తేనే కదా ట్రాక్షన్ వస్తుంది, అందుకని మర్చిపోకండి. సో ఇదిగోండి గైస్, బయలుదేరాం. నాకు డ్రైవ్ చేయడం నచ్చట్లేదు ఈ మధ్యన ఎప్పుడు కదా. సో స్వాతి డ్రైవ్ చేస్తుంది. టానీ సూపర్ మార్కెట్ పెద్ద దూరం లేదు మా ఇంటి నుంచి. ఎన్ని మైల్స్ వస్తుంది చూడు? 7 మైల్ అంటే 11 కిలోమీటర్లు. అంటే 7 మైల్ అంటే అమెరికాలో మామూలు డిస్టెన్స్ అని. పెద్ద దేశం కాబట్టి అన్ని దూర దూరాలు ఉంటాయి కాబట్టి. ఆ బ్లూ కార్ అయితే చంపేస్తుంది నాయిస్, ఎందుకంటే ఆ స్పేర్ పార్ట్ దొరకలేదని మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళేమో మండే వదిలేమన్నారు, మండే చేస్తే మండే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారు. సండే నైట్ వదిలేస్తే మండే ఈవినింగ్ కల్లా మనకి ఇచ్చేస్తారు. ఆ నాయిస్ అయితే అబ్బా బడ 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 బడ. నేను అక్కడ మొన్న పైసా లేదు అన్న వ్లాగ్ చేశాను కదా, అందులో మీరు చూసుంటారు, అస్సలు విపరీతమైన నాయిస్ వస్తుంది. సారీ, రాత్రి వదిలేసి ఎల్లుండి వచ్చినప్పుడు ఎల్లుండికి సౌండ్ ఉండదు. ఇప్పుడు అందుకే బ్లాక్ కార్లోనే వెళ్తున్నాం. బ్లాక్ కార్ ఇంకెన్ని రోజులు ఉంటుందో, మన కొత్త కార్ వస్తే ఈ బ్లాక్ కార్ ఇచ్చేస్తాం కదా. సో కొత్త కార్ వచ్చిందాక ఇది వాడాలి. మరీ ఘోరంగా 3100 మైళ్ళు ఉన్నాయి. సో యాక్చువల్లీ 3029 మైళ్ళు ఉన్నాయి. కొంచెం ఆ కార్ రాగానే ఇది మంచి ప్రైస్కి అమ్మేయచ్చు, ప్రైవేట్ పార్టీలో చేస్తే ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం 7 మైల్స్ దూరమే కాబట్టి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఎన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇవాళ చేపలు పర్చేజ్ ఏంటి? క్రెడిట్ కార్డ్ పట్టినా? సో ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయింది, 6:40 అయిన టైము. చూడండి చెట్లన్నీ గ్రీన్ వచ్చేసింది, ఎందుకంటే స్ప్రింగ్ అయిపోయింది కదా మొత్తం. టెంపరేచర్ చూడండి ఎంత ఉందో, బా సడన్ గా వేడైపోయింది, అంత చల్లలేదు. సో నేనేమో ఈ వీకెండ్ ఇండియా వెళ్దాం అనుకున్నా, లాస్ట్ మినిట్ లో ఏమో అంత హర్రీగా వద్దులే, ఇంకెప్పుడైనా అని మానేశాను. ఇండియా ట్రిప్ లేదు ఇప్పుడు, ఈ వీక్ అయితే లేదు. వేరే డెస్టినేషన్ ఆలోచిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలని, ఎక్కడో దగ్గర గ్యారంటీ. ఇదిగోండి గైస్, ఇదే న్యూ గ్రాండ్ మార్ట్.
సో రిచ్మండ్ లో ఎవరైనా మా ఏరియాలో ఉంటే సూపర్ ఉంటాయి అన్ని రకాల ఫిష్, ఇదిగోండి ప్రొడ్యూస్, సీ ఫుడ్, మీట్, ఎన్ని రకాలు ఉంటాయి మీకు చూపిస్తాను లోపల, ఇంటర్నేషనల్ ఫుడ్ అన్ని రకాలు. సో ఇదైతే ఫేవరెట్ మాట. సో ఇక్కడికి వచ్చేసి తీసుకుందాం. చేపల మార్కెట్ కానీ తెలుసు, కానీ చూడండి ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ డైరెక్ట్గా ఫామ్ నుంచి వచ్చినవన్నీ ఉంటాయి. చేపల మార్కెట్కి వెళ్ళే దారిలో ఇవి చూపిస్తాను. స్వాతి కార్న్ తీసుకోకూడదు, యా ఇవాళ కార్న్ కొంచెం తీసుకొని చూడండి. అన్ని బొప్పాయి, పపాయ, అన్ని రకాలు మ్యాంగోస్ కూడా ఉన్నాయి, రెడ్వి, సువర్ణరేఖ అంటారా ఇండియాలోని, చాలా రకాల. పనసు పండు అమ్మా, పనసు పండు కోసం వచ్చాను నేను. అశోక్ పనసు పండు ఉందిరా, నీకు ఆఫీస్తాను రా, నేను మొత్తం తీసుకోలేను. చూడండి హ్యాపీగా సగం వచ్చేసిన పనసు పండు కూడా ఉంది, ఆసమ్. ఇంకా పెద్ద ఫుల్ కావాలా, హాఫ్ సరిపోతుందా? అశోక్ మనం షేర్ చేసుకో. అదే చూడండి సూపర్, అసలు వెజ్జీస్ అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయో. మీరు రిచ్మండ్ ఏరియాలో ఉంటే తప్పకుండా రండి. ఇదే నా అన్నకి డబ్బులు లేదు, ప్రమోట్ చేయట్లేదు, మేము ఎక్కడ కొన్నామో చూపిస్తున్నా. ఇదిగోండి చిన్న పికిల్స్, ఇది డ్రాగన్ ఫ్రూట్, అయిన చూడండి డ్రాగన్ ఫ్రూట్ కూడా. ఇదిగోండి జాంకాయ ఒకటి $3.5, గట్టిగా ఉంది. ఇవాళ ఫ్రూట్ బొనాన్సా చూడండి, సపోటాలు కూడా దొరికాయి. ఈ మార్కెట్ అసలు నాకు సూపర్, జాంకాయ, సపోటా, పనస, ఏం కావాలంటే అవి మీకు కావాల్సిన. చూడండి ఇండియన్ అని ఉంది మొత్తం, మన ఇండియా టీ. సో అది నెస్కెఫే తీసుకోకూడదు. ఇది చూడండి మన ఇండియా స్పైసులు అన్నీ కూడా ప్యాక్ చేసి, మరి కొరియాండర్ పౌడర్, కొత్తిమీరి, నట్మెగ్, బ్లాక్ పెప్పర్ హోలు, కారం చూడండి. సో మొత్తం ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే అసలు కత్తి అంటే కత్తి. అసలు ఇండియాని చాలా మిస్ అయ్యేవాళ్ళం ఫుడ్ గురించి. ఇప్పుడు రోజు ఇండియాలోనే ఉన్నట్టు ఉంటుంది. సో మన కల్చర్కి దూరంగా లేకుండా ఇక్కడే ఇవ్వండి. మునగాకు, మునగాకు పొడి, వేపాకు, నవరత్న కూర, అన్నీ ఏం కావాలంటే దొరుకుతుందబ్బా, బెస్ట్. సో మన కల్చర్ని, మన ఫుడ్ని అస్సలు మిస్ అవ్వకుండా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి, అది అన్నమాట విషయం. నెస్కెఫే తీసుకో ఒకటి. చూడండి అన్ని రకాలు, చైనీస్ ఫుడ్, ఏషియన్ ఫుడ్, థాయ్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇదేంటి ఆకు? యూకలిప్టస్. చూడండి అన్ని రకాలు. మునగాకు తీసుకుంటావా, మురింగా పౌడర్? ఆల్రైట్ ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్ళిపోదాం, మనం వచ్చిన పని ఇదే కదా. చూడండి ఉప్పు చేప అంటాం కదా, నా ఫేవరెట్, ఎండు చేపలు ఉన్నాయి ఇక్కడ, డ్రై ఫిష్. సరే ఎప్పుడైనా అమ్మ వచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటాను. డ్రై ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం, ఇండియాలో వెంటనే అమ్మ ఉప్పు చేప చేస్తుంది. సో ఇదిగోండి ఇవన్నీ డ్రై ఫిష్. స్వాతిగా ఉండడం రాదంట కాబట్టి ఇవి నేను తీసుకోవడం అవదు. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి స్కాలప్స్, ఆక్టోపస్ కూడా ఉంది. ఆక్టోపస్ అంటే ఆక్టోపస్, క్యాట్ ఫిష్, బ్యాస్, చిలాపియా. చిలాపియా కావాలా? సో సామన్, అన్ని ఫిష్లు ఉన్నాయి. కాంచ్ మీట్ అంట, ఏంటో కాంచ్ మీట్ నాకు తెలియదు ఏంటో. షిప్ చూడండి రైలు, పెద్ద పెద్ద సైజు షిప్ కావాలి. చూడండి మన భారతదేశం నుంచి వచ్చిన షింప్, కానీ ఫ్రోజన్ కదా, ఇండియా నుంచి వచ్చాయంటే. ఇది తీసుకుందామా ఫ్రెష్వి, పెద్ద షింప్ షేప్. ఇవన్నీ రకరకాల అక్కడ కూడా ఉన్నాయి. చూడండి వీళ్ళే అక్కడ మీరు చూసారు కదా, మనం చేపలు కొనగానే వాళ్ళే క్లీన్ చేసిస్తారు, మనం ఏం క్లీన్ చేసుకోకలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది. సో మనం ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళే కట్ చేసేసి మొత్తం క్లీన్ చేసిస్తారు. సో తీసుకుందాం. సింబాబాబుకి ఇది ఇష్టం కాబట్టి బాస్ తీసుకుంటుంది స్వాతి, సింబాబాబు కోసం. అది సింబాగాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. ఇంకా ఇది చూడండి స్నేల్, స్నేల్ అంటే పీత కాదు, స్నేల్ ఏమంటారు తెలుగులో, నత్త, నత్త, ఇదిగో నత్త, చిన్న నత్తలు, అవి ఇంకేవో నత్తలు, లైవ్ కాంచ్ అంట, అంటే లైవ్ శంఖమా, కాంచ్ అంటే శంఖమే కదా, ఆయిస్టర్ అనుకుంటాను ఇది, నాకు తెలియదు కానీ. ఇదిగోండి ఫిష్లోనే మనకు కావాల్సినవి అయితే తీసుకుందాం. ఆయిస్టర్లు, ఇవే లైవ్ లాబ్స్టర్, అరే లాబ్స్టర్ ఉండగలవా తీసుకో, కాదురా నేను తీసుకుంటాను, కావాలి నీకు లాబ్స్టర్. ఇదిగోండి లాబ్స్టర్ని ఏమంటారు తెలుగులో, మండపీత. చూడండి మండపీతలు, లాబ్స్టర్లు కూడా ఉన్నాయి, అవి బతికున్నవి అన్నమాట, వాడు చంపేసి ఇస్తారు అనుకుంటాను. ఇదిగోండి కట్టిసి అన్ని కదులుతున్నాయి చూడండి, లైవ్గా పాపం రా. చూడండి మండపీతలు, లాబ్స్టర్లు కావాలంటే నేను అడిగాను, వండుతారంటే తీసుకుంటాను, వండంట. ఓకే సో అది మండపీతలు తీసుకోవట్లేదు. ఇది చూడండి ఎన్నో రకాల ఫిష్లు అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన చందువాళ్ళకి వెళ్ళిపోదాం. చందువాళ్ళ వెరైటీ చూపించు ఏవే ఉన్నాయి. క్యాట్ ఫిష్, షార్క్, అరే షార్క్ కూడా ఉందిరా, షార్క్ చేప అమ్ముతారా? బో
ఇదేంటిది? ఫ్లౌండర్. బా అన్ని రకాలు ఉన్నాయరా. టిలాపియా చెందువలు చూపించండి. మ్యాకరల్. మ్యాకరల్ అంటే చెంది పంపాను అంటే పాంఫ్రెట్ కదా మనకు కావాల్సింది. కెన్ ఐ సీ, కెన్ యూ లుక్ అట్ వన్ ఆఫ్ దీస్? ఓ ఇది చెయ్యి. ఇది చైనీస్ దా ఇండియన్? ఇండియా చైనా. మరి ఇండియన్ ఇండియన్ చందువాలు చూసుకో. ఎందుకున్నాం లాస్ట్ టైం కొన్నాం. ఇదిగోండి గైస్ చందువాలు చైనీస్వి. మన ఇండియన్ చందువాలు లాస్ట్ టైం చూసాం ఒకసారి. చూడండి ఇంకా చేపలు ఎన్ని రకాలు ఉన్నాయా. రాక్ ఫిష్ అని, క్రాకర్ అని, ట్రౌట్ అని, ఎల్లో టెయిల్. అబ్బా సూషీలో తింటాం కదా ఎల్లో టెయిల్, నాకు చాలా ఇష్టం రాదు. బ్లూ ఫిష్, మిల్క్ ఫిష్ తీసుకుందాం. అది ఓకే. అడిగే సో ఇప్పుడు క్రా కార్ప్ ఫిష్ చూడండి పెద్దది ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కార్ప్ ఫిష్, ముల్లెట్, మిల్క్ ఫిష్ పేర్లే నాకు తెలియదు. సో చందువాళ్ళు ఏవైతే మనకు కావాల్సింది ఇదేంట్రా ఎల్లో టెయిల్. ఎలా ఇది ఎల్లో టెయిల్ వర్క్? ఏదో గైస్ ఇది ఫిష్ పుల్స్కి బాగుంటుంది అని చెప్పాడు అశోక్. సో ఆయన వండుతాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో వండుతాం రేపు కాబట్టి. ఇదిగోండి ఈ కార్ప్ తీసుకున్నాం. ఇదేమో 10 పౌండ్లు ఉంది అంటే మొత్తం $30 పడింది చేప. $30 అంటే 2500 దగ్గర. ఇదిగోండి తీసుకున్నాం. ఆయనే కట్ చేసి మొక్కలు చేసి ఇస్తాడు. ఇదే కాకుండా చందువాలు కూడా తీసుకుంటాం ఇప్పుడు. సో యా బ్రో గో హెడ్ అండ్ కట్ ఇట్. యా సో ఇవన్నీ మనం చేప కొన్నప్పుడు చూసారు సీ ఫుడ్ క్వాలిటీ వాళ్ళకి మనం చెప్పొచ్చు అన్నమాట. వన్ అయితే హెడ్ అంటే ఓన్లీ తల కట్ చేస్తారు, రెండోది హెడ్ క్లీన్ ఫిన్ ఉంచేస్తారు. చూడండి హెడ్ ఆఫ్ క్లీన్ బటర్ఫ్లై రకరకాలు. అశోక్ ఏం చెప్పాడు? అరే 6 or 7 6 అంట. అలా అవుతుందా మనకు కావాల్సింది? ఇలాగే కావాలా? చూడండి ముళ్ళు తీసేసి మొత్తం క్లీన్ చేసిస్తారు, అది అడ్వాంటేజ్. అది కూడా ఆ చేప అయితే మనం తీసుకున్నాం. ఆయనేమో తీసుకెళ్ళి అది క్లీన్ చేస్తాడు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా వీలైతే ఇక్కడి నుంచి కనిపిస్తే చూపిస్తాను మీకు. అది కూడా కట్ చేస్తున్నాడు ఫస్ట్. అటు ఇటు తోకలు కట్ చేసేస్తున్నాడు. తోకే అంటారదండి ఫిన్ని. సో లాస్ట్ టైం అయితే చక్కగా ఇండియన్ చందువాలు దొరికాయి, ఈసారి దొరకలేదు. సో ఏం చేద్దామంటే అశోక్ దగ్గర ఆల్రెడీ చందువాలు కొనిసి ఉన్నాయన్నాడు, కానీ నేను స్వాతిని కూడా ఉండమన్నాను కాబట్టి ఇవి ఒక 2 తీసుకుంటాం మన ఇంట్లో ఉండడానికి. స్వాతి చెప్పమ్మా ఇవి తీసుకోమని. చిన్నవి ఇవి సరిపోదా మనందరికి? రెండు అదే ఈ చందువాలు రెండు తీసుకున్నా. లాస్ట్ టైం అయితే ఇండియన్ చందువాలు దొరికాయి, ఈసారి దొరకలేదు. బ్రో వి నీడ్ 2 ఆఫ్ దీస్. 1, 2 యా 2 అండ్ అలాగేనా స్టేమ్ నెంబర్ 6. హౌ మెనీ పీసెస్? ఈచ్ వన్ 6 పీస్ సింకో సైజ్. ఒక్కొక్కటి 6 పీసులు చేయమని చెప్పాను చేపలు. చూద్దాం ఇది ఎంత ఉందో. 30 ఎంత? 14. క్వాంతోస్? 14. సో 2 చేపలు కేవలం 2 చేపలకి $14 అయింది. సరే తీసుకున్నాం 6 పీసులు చేయమని చెప్పామాట. సో అది మొత్తం మనకి $30 అయింది. ఇవి 2 చేపలు మాత్రం 14 అయ్యాయి. కానీ చందువాళ్ళు చూడగానే నోరూరిపోతున్నాయి. అశోక్ ఇంట్లో ఉన్నాయని కూడా నేను చెప్పి తీసుకోమన్నా. అది కూడా ఆయన ఇందాక ప్రాసెస్సే క్లీన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫిష్ మొత్తం కట్ చేశాడు బయట, స్కేల్స్ కట్ చేసి ఇక్కడేమో మొత్తం క్లీన్ చేస్తున్నాడు. చూడండి మొత్తం వాళ్ళు కన్వీనియంట్ మాట, అక్కడే డెస్క్ అంటాను. అశోక్ చేపల సెలక్షన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇవాళ ఏం చేస్తామంటే రేపు మీ ఇంటికి వచ్చి అందరం కలిసి వండుకుందాం. అయితే అంటే నేను ఉల్లిపాయలు ఒక వస్తాను, వీడియో రికార్డింగ్ చేస్తాను. మరి అప్పుడు ఏదో ఒక చేస్తాను, ఏదో పని చేయాలి కదా. సరే రేపు వచ్చి మీ ఇంట్లోని మనం లంచ్ పెట్టుకుందాం, కుకింగ్ అండ్ లంచ్. ఓకే సీ యూ జాగ్రత్త బాయ్. యా మేక్ ఇట్ 2. యా లైక్ దట్. అదిగోండి ఆ చేప సైజ్ ఎంత అని అడిగాడు. మరి చెప్పాం సైజు, ఆ సైజ్ బట్టి పాపం కష్టపడుతున్నాడు. ఏదో ఈజీ అనుకున్నాను కానీ అంత ఈజీ ఏం కాదు. చేపల మార్కెట్లో కూడా ఇండియాలోని భలేగా వైజాగ్ అక్కడ వస్తారు కదా, అదేగానే కోసుకోవడానికి మొత్తం సుత్తి అన్నీ వాడుతున్నాడు కొంచెం కట్టుకున్నట్టు. ఈ నెయ్యిలోగా ఈ చందువాళ్ళు క్లీన్ చేసేస్తున్నాడు. సో మనకి ఏ పని లేదు మీకు చెప్పినట్టు వండుకోవడమే. ఇక్కడ కార్ప్ రెడీ అయిపోతుంది, ఇక్కడ చందువాళ్ళు రెడీ అయిపోతుంది అన్నమాట. సో అమెరికాలో చేపల మార్కెట్ మీకు చూపిద్దామని. చూడండి ఫ్రెష్ సీ ఫుడ్ అసలు నాకు ఆ చందువాళ్ళు చూస్తుంటే అది కట్ చేస్తుంటే నోరూరిపోతుంది. అది బాగా ప్యాక్ కూడా చేస్తున్నాడు. చందువాళ్ళు అయితే ఈజీగా ఉంది కాబట్టి ఆయన కోసేసాడు. అదిగోండి ఆయన దాని మీద లేబుల్ బిల్ వేసేసి ఇచ్చేస్తాడు. ఆ బిల్ ఏమో మనం బయట చేసేసుకోవడం. సో చందువాళ్ళు రెడీ. స్వాతి నడుతున్నా అమ్మ వండేసేయి నేను వండలేకపోతున్నా తిందామని. ఎక్కడ పెట్టాలి? షిప్ కూడా తీసుకున్నావు కదా.
ఇవ్వండి చందు వాళ్ళు రెడీ అయిపోయి ఎప్పుడైతే కార్ కోసం వెయిటింగ్. ఇంకా భలే కోస్తున్నాడు కానీ దానికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలేమో. చూడండి కార్ప్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కార్ప్ చేపని తెలుగులో ఏమంటారు? అంత ఈజీ కాదు కట్టింగ్, కొంచెం కష్టపడుతున్నాడు బాబు. ఇది గైస్ ఇన్ని రకాలు, ఇన్ని రకాలు అంటే అన్ని రకాల చేపలు దొరుకుతాయి చూసారా వెరైటీ. కానీ వైజాగ్ ఫిష్ మార్కెట్ ఇండియాలో ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఆ సౌండ్లు ఆ స్మెల్స్ ఆ ఎఫెక్ట్ రాదు. కానీ ఏం చేస్తాం, వేరే దేశంలో తప్పదు మాట. అది గైస్ ఇవన్నీ ఎలా ఉంటారో నాకు తెలియదు కాబట్టి ఇవి వదిలేద్దాం. మొత్తానికి సింబాబాబుకి కూడా స్పెషల్ ఫిష్ తీసుకున్నాం కాబట్టి సింబాబాబు హ్యాపీ, నేను చాలా హ్యాపీ. డ్రాగన్ ఫ్రూటు, జాంకాయ్, సపోటాలు అండ్ పనస పండు, ఫుల్ ఖుషి. సో మొత్తం ఫిష్ మనకు నచ్చిన పీసులు కట్ చేసేసాక కూడా ఆయన ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు చూడండి. సో ఇంటికి వెళ్ళి మనం క్లీన్ కూడా చేసుకోకర్లే, అది కూడా ప్రెషర్ వాష్ అన్నమాట. ఇలా కార్లకి క్లీన్ చేసినట్టు హై ప్రెషర్ వాష్ చేస్తున్నాడు. ముందు క్లీన్ చేశాడు, స్కేల్స్ తీసాడు, తర్వాత పిన్స్ తీసాడు, అన్నీ కట్ చేశాక బాగా పీసులు కట్ చేశాక మళ్ళీ ప్రెషర్ వాష్ అన్నమాట. చూడండి కన్వీనియన్స్ అది. ఇప్పుడంతా అది కూడా మనకి ర్యాప్ చేసి ఇస్తాడు బాగా క్లీన్గా. అంతా ర్యాప్ అయిపోయాక మొత్తం ఆ ర్యాప్ వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ మొత్తం కార్ చూసాం కదా, పెద్దది 10 పౌండ్లు చేప అయితే తీసుకున్నాం. 10 పౌండ్లు మీకు ఆల్రెడీ చూపించాను, 30 డాలర్లు అయింది. ఇవన్నీ మనకు కావాల్సిన సైజు మీకు చూపించాం, మీకు కావాల్సిన సైజు ఇవన్నీ కట్ చేశాడు. సో ఇది ఇన్ని పిక్చర్స్ వస్తాయి, బాగా ఎక్కువైపోతే వేరే వాళ్ళకి ఈ ఫ్రెండ్స్ పంచేస్తాం. అశోక్ నడుతున్నాడు, వాడు తీసుకెళ్ళి రేపు వండుకుందాం అనే ప్లాన్. సో ఇది గైస్ సింపుల్గా ఫిష్ బ్లాగ్. సో మీకు ఇదే కాకుండా మొత్తం రకరకాల మేము అనుకున్నాం ఫ్రూట్స్ కూడా దొరికాయి. ఆ పనస పండు చూసుకుంటే బాగుంది. సో ట్రాపికల్ ఫ్రూట్స్ కూడా మిస్ అవ్వట్లేదు. సీతాఫలాలు ఎక్కడ దొరుకుతాయి చూసుకోవాలని మెయిన్. సో రేపైతే మా ఫ్రెండ్స్తో కలిసి ఫుల్ ఫిష్ వండుకొని ఒక ఫ్రెండ్లీ బ్లాగ్ రేపు చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ ఇవాళ ఓన్లీ ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అమెరికా చేసామంట. ఇక్కడ చూడండి పెరు వెళ్ళి పెరు ఫుడ్స్ కాకుండా ఇక్కడే పెరు ఫుడ్ మీరు చెప్పండి దొరుకుతాయి అన్ని రకాలు. ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే అసలు అద్భుతం అన్నమాట. మనం దీని మీద వ్లాగ్ చేసి ప్రతి కంట్రీ ప్రతి దగ్గర దొరికింది చూడాలంటే. సో అది క్యాండ్ హలపిన్యో సూప్ స్టాక్ ఈ మొత్తం వ్లాగ్ చేయొచ్చు దీని మీద. డీటెయిల్గా చేయాలంటే ఎందుకంటే న్యాచురల్ ఫుడ్స్, పసుపు, స్పైసెస్, ఫలాఫల్ మిక్స్, టీ కావాలేమన్నా. సో బేసిక్గా వన్ స్టాప్ షాప్ మాట. ఇక్కడికి వస్తే మీకు జాస్మిన్ రైస్ కూడా ఉంది చూడండి, కొరియన్, జాపనీస్, అన్ని బేసిక్గా మన ఏషియన్ ఎస్పెషలీ ఏషియన్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. అది గైస్. సో మొత్తం వాళ్ళంతా ఏంటది మీరు ఎండ్ రిజల్ట్ చూడకుండానే మీరు గెస్ చేసి కామెంట్ పెట్టండి. నేనేమో ఇంచుమించుగా $80 అవుతుంది అనుకుంటున్నా, చూద్దాం ఎంత అవుతుందో బిల్ వచ్చాక చూపిస్తాను. సో మీకు గెస్ట్ చేయమన్నాను ఎంత అయింది వాళ్ళ బిల్ అని. నేను 80 అవుతుంది అనుకున్నా, తర్వాత మళ్ళీ తగ్గించి 60-80 అన్నా, కానీ నేను తప్పు, $98 అంటే ఇంచుమించుగా $100 అయింది. సో మనకు గెస్ట్ అవుట్ అనుకుంటాం, గెస్ కరెక్ట్ కాదని తెలిసిపోయింది. సో ఇవాళ బిల్ అయితే $98 కానీ ఫుల్ ఖుషి, అన్ని రకాల ఫుడ్స్ దొరికాయి, అన్ని రకాల చేపలు దొరికాయి. ఇది ఫ్రీగా ఇచ్చాడు నాకు, అదేంటో అర్థం కాలే, టేస్ట్ చేయమని ఫ్రీగా ఇచ్చాడు. ఏవో చైనీస్ కుక్కీస్ అంట. అది అది గైస్ మొత్తానికి అయిపోయింది. సో సో డే వెల్ స్పెంట్. ఇది చూస్తుంటేనే నోరూరు పోతుంది, నీకు తింటే ఎలా ఉంటుందో నాకే తెలీదు. సో అది మాట విషయం గైస్. ఇవాళ షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడే పక్కన వేప్ షాప్ ఉంది. వేప్ అంటే ఒక రకమైన సిగరెట్లు, అది ఇవ్వండి తెప్పన్యాకి గ్రిల్ అండ్ బఫే. సో అది చూసి వెళ్దామా రాత్రి వద్దా. చూడండి బ్యూటిఫుల్ సన్సెట్. ఇవాళ శనివారం, ఇక్కడ ఇవాళ శనివారం. సో ఇది న్యూ గ్రాండ్ మార్కెట్. ఎవరైనా లోకల్లో ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోకుండా ఇక్కడ రండి, అన్ని రకాలు దొరుకుతాయి. అది గైస్ మీరు ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళకి ఫిష్ బ్లాగ్, అమెరికాలో ఫిష్ మార్కెట్ బ్లాగ్ ఇది. రేపు అందరం కలిసి ఫ్రెండ్స్తో ఉండుకొని ఆ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాం. అది గైస్.